फ्रंट की सेकंड फ्रंट की ये हाउसिंग की वाइपर मोता चेंज विलाइनमेंट मन के प्रासेस टायर इंका नीट चूस्तरगा रुद्दुतुर अंदर कल सार फोन मन की हेड अन्ट दादा मन बं एंट्री आगे फस्ट रीडिंग रास्कटर इला सेक्यूरी वाले रीडंग एंड एन अवर्स अभी रास्कटर बीए सिक्स अवर्स एंड रीडिंग रेडाई దానమనే అంటే మూవ్ చేసేటప్పుడు కర్రమన్ సౌండ్ వస్తుంది కీస్ కీస్ మార్కొది హీట్ అయిన తర్వాత పోయే ఛాన్స్ ఉంది ఇబ్బంది ఉండదు అంటే అలా కాకుండా హీట్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదు కదా అదే వేరెంటర్ అయినప్పుడే మనం చేంజ్ చేయాలి యాక్చువల్లీ ఈ హార్డ్ ఉంటాయి బాగు 2 లక్షస్ వరకు లైఫ్ వస్తుంది అంతేనా 2 లక్షస్ వస్తుంది ఓకే తీసిన తర్వాత మనం ఎంత ఉందో చూసి అందం ఉందా హార్డ్ అయిందా లేదో చూసి దాని బట్టి చేద్దాం अप्ग्रेजिंग इंजन आयल चेंज डीजल फिल्टर अला एड ब्लू फिल्टर वस्तु मैं मध्य मार्चा मैं मसले गेर आयल हाउसिंग मार्चेसर क्या गेर आयल हाउसिंग गेर आयल 1,20,000 की लेदा 14 मंथ्स की हाउसिंग आयल 2 lakhs लेदा 2 lakhs की लेना टैर रात बेड टैर वैब्रेशन मैं टैर मोतम इला दीन मतलब मन कलकत्ता एट वस्तना वाल ओके मन की रीडिंग रास्को मोतम एमेम प्रॉब्लम्स प्रॉब्लम्स एम ले आई चेंज एम मन की गेर आईल इप्ड चेयर 1 lakh तरह मन की ब्रेक लाइनर कदा लाइनर वे मन की 2 lakh किलोमीटर वरुक लाइफ वस्त इन 80,000 किलोमीटर वरुक दिगले काकते मूल पात बनलिटी मन हैंड ब्रेक वैसी गेर बी डन बाग दीयेट आ घाट रोड आपंटर कदा किंद चक्ल पेटे ओटल पेटी हैंड ब्रेक रिलीज़ का बंक अट्ला चाहिए अवसर लेदान मन की डैरक्ट इन हैंड ब्रेक वेसको एम प्रॉब्लम उड़कों अला वाट इन बीएस सिक्स सिस्टम नाकों अदे नीन राटे हैंड ब्रेक रिलीज़ पेड़ना दीन अला अवसर लेदा कोई बंट स्टार्ट रिंग अेटेट कोई कीस कीस सौंड बीट तरह आ कीस कीस सौंड अत सौंड लाइनर अरुपना एम प्रॉब्लम ले 2 lakh किलोमीटर तिरी दाका मन की इबंध लेनर तो चलो इप्ड इंका मन की एम आई चेंजेसो ये मन की बं वर्क चूदा बंडे इपू मन लपल्को आइन वे मन के सर्विंग से सर्विंग से प्लेस अ शेड अंदर इंक बं आलरे आ बं दी तरह पेदा इक मुंबना यह इबंध लेकिन उड़ा वाल मल्प बंल कटा चलो बं मल अड़दा अला पड़ते शेड स्टार्ट वर्क रेप सगम इला सगम फस्ट सर्विंग बंडी मोतम मल्ल నిన్న బండి వెట్టేసిలినాం మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి 6 టైర్స్ అయితే చేసిరు ఫ్రంట్ టైర్స్ ఇప్పుడు ఇంకా ఎనకల హౌసింగ్ టైర్లు డమ్మీ టైర్లు అయితే అప్గ్రేజింగ్ పెట్టాలన్నమాట ఇప్పుడు మనకి యాక్చువల్ గా దీనికి ఇప్పుడు కూపన్ అనేది డేట్ వాలిడిటీ అయిపోయింది అని చెప్పేసి మనకి చార్జెస్ కూడా మన దానిలోనే చేస్తురు ఇప్పుడు మనకి ఫ్రీ అయితే ఏం లేదు అంత ముందు ఒక 1 మంత్ ముందు వచ్చేసి చేపించుకుంటే మాత్రం మనకి ఫ్రీ అనేది అవుతుండే ఈ లేబర్ చార్జెస్ అవి కొన్ని ఉంటాయి అన్నమాట కూపన్స్ డేట్స్ అవన్నీ మనం కాల్ చేయలేరు అండ్ మనం కూడా ఇక్కడికి రాలేదు ఆ టైం కి సరే అని చెప్పేసి చేయమని చెప్పేసిన నిన్న లేకపోతే నిన్ననే అయిపోయింది పనంతా కూడా దాని వల్లనే ఒక రోజు అయితే మనకు లేట్ అయిపోయింది ఈ రోజు అయితే కంప్లీట్ గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతది దీని వరకు ఓన్లీ ఈ గ్రీజింగ్ పెట్టేంత వరకే నెక్స్ట్ మళ్ళా ఆయిల్ చేంజ్ చేసు ఫిల్టర్ చేంజ్ చేసు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తురు కదా లైనర్స్ అన్నమాట ఈ లైనర్స్ అయితే మనకి ఇరిగిపోయినాయి ఇరిగిపోవడం వల్ల కొత్త లైనర్స్ చేస్తున్నారు ఇది వచ్చేసి డ్రమ్ ఆ లైనర్స్ అనేవి ఈ డ్రమ్ కు రాసుకుంటాయి మనం లోపల బ్రేక్ ఎప్పుడైతే తొక్కుతామో అప్పుడు ఆ లైనర్స్ అనేవి ఇట్లా పైకి లేచి ఈ డ్రమ్ కు తగులుతాయి అన్నమాట ఆ డ్రమ్ కు రాసుకొని రాసుకొని మనకు బ్రేక్ అనేది వస్తుంది బండి మూవ్ అనేది అవుతదన్నమాట ఇప్పుడు ఆ లైనర్స్ అనేవి మనకి ఇరిగిపోయినాయి అన్నమాట ఆ ఇరిగిపోయినందువల్ల మనకి బ్రేక్స్ అనేవి రావు కొంచెం సౌండ్ అనేది కూడా వస్తుంది ఆ స్టార్టింగ్ లో కూడా చెప్పినా అన్నమాట చెప్తే అది మామూలు రన్నింగ్ లో రాదని చెప్పిరు అయితే యాక్చువల్లీ అయితే చిన్న ప్రాబ్లం అవుతుంది కొత్త అయితే తీసేసిరు ఇక్కడ చూస్తున్నాగా వేరే బండ్లు కూడా వచ్చేనే చేస్తురు వేరే బండ్లే కూడా వీళ్ళే మొత్తం అంతా చూసుకుంటారు అన్నమాట టైర్లకి ఇప్పుడైనా పక్కకు పెట్టడం వల్ల తర్వాత వాళ్ళే ఫిట్ చేస్తారు మొత్తం బండికి జాకీలు వాళ్ళే పెట్టుకుంటారు గ్రీజ్ పెట్టుకుంటారు మనం చిన్న పని కూడా చేయాల్సిన పనే ఉండదు జస్ట్ మనం చెక్ చేసుకోవాలి అంతే పక్క నుండి టోటల్ వర్క్ అంతా కూడా వాళ్ళే చేస్తారు ఆయిల్ అయితే మొత్తం తీసేసిరు మన పాత ఆయిల్ ఎంత నల్లగా అయిపోయిందంటే చాలా దారుణంగా బ్లాక్ అయిపోయింది మొత్తం ఎట్లా చూస్తురు కదా ఇందులో ఉన్నదంతా కూడా మన బండ్లో నుంచి వచ్చిన ఆయిలే అండ్ మనకి ఇప్పుడు కొత్త ఆయిల్ పోస్తారు అన్నమాట మొత్తం మనకు 18 లీటర్లు పడుతుంది ఆయిల్
ఇక్కడ తీసేసిరు. నెక్స్ట్ పై నుంచి మనకి కొత్త ఆయిల్ అనేది పోస్తారు. ఇక్కడ ఫిల్టర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అండ్ డీజిల్ ఫిల్టర్ లెఫ్ట్ సైడ్ది, ఇక్కడ సైడ్ ఇంకా ఆయిల్ ఫిల్టర్, ఇవన్నీ చేంజ్ చేస్తారు అనమాట. మనకి ఇది లైనర్ అనేది ఇరిగింది కదా, ఇరిగిన తర్వాత దీనికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మొత్తం టోటల్ చెక్ చేస్తారు. ఇట్లా సర్వీసింగ్కి వచ్చినాం అనుకో మనకైతే కంప్లీట్ వర్క్ అనేది చేసి పంపిస్తారు. బండికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత లాంగ్ వెళ్ళినా కానీ ఏ ఇష్యూలు రాకుండా చేసి పంపించేస్తారు. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు. ఈ డీజిల్ ఫిల్టర్లో మన బండిలో నుంచి తీసిన డీజిల్ అంతా కూడా అందులో ఫిల్ చేస్తారు. దాంట్లో ఫిల్ చేసిన తర్వాతనే మన బండికి అయితే ఫిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఈ బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ డీజిల్ అంతా కూడా దీంట్లోకి రావాలంటే మస్తు టైం పడుతుంది, అండ్ మన బండిలో డీజిల్ కూడా కాలుతుంది అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ పెట్టేటప్పుడే ఫుల్గా డీజిల్ నింపేసి పెడతారు. ఆయిల్ ఫిల్టర్ అయితే ఆయిల్ నింపేసి పెడతారు. ఫిల్ చేసిన తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా ఫిట్టింగ్ చేసేస్తారు అనమాట. దీనికి ఇంజన్ ఆయిల్ కూడా పోస్తున్నారు. ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనం బయట చేపించుకుంటే షెడ్లలో బకెట్లలో తెచ్చుకొని పోసుకోవాలి, కాకపోతే ఇక్కడ బకెట్లలో ఉండదు. షోరూంలో అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి, ఆ డ్రమ్ములలో నుంచి తీసుకొచ్చి మనకి ఇట్లా కొలుస్తారు అనమాట. కొలిచి పోస్తారు 5 లీటర్ 5 లీటర్ అన్నట్టుగా, మన దాంట్లో 18 లీటర్లు పడుతుంది మొత్తం టోటల్గా. ఓకే, ఇప్పుడు మనకి టోటల్గా సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. బండిని అయితే బయటికి తీసుకెళ్తున్నా, బిల్లు కూడా వేపించేసిన నైటే, కానీ నైట్ బండి తీయాలి బయటికి. మొత్తం 40,920 రూపాయలు అయిందనమాట. ఈ దీంట్లో చాలా ఉన్నాయి చిన్న చిన్న అన్నీ, కానీ చిన్న చిన్న స్ప్రింగులు అని అవి ఒకటి వేసేసారు మొత్తం టోటల్గా. ఇంకోటి మనకి యాక్చువల్గా ఈ లైనర్లు ఏం మార్చరు, కానీ మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్రింట్ది లైనర్లు ఇరిగిపోయినాయి అనమాట, కొంచెం క్రాక్ వచ్చి ఇరిగిపోవడం వల్ల అవి కూడా చేంజ్ చేసారు. అట్లా అదొకటి ఇదొకటి చిన్న చిన్న చేంజెస్ అవి జరిగినాయి, దానివల్ల టోటల్గా ఇంత బిల్ అయింది. యాక్చువల్ అయితే ఇంత కాదు. ఇంకోటి ఏంటంటే మనది కూపన్ వ్యాలిడిటీ అయిపోయిందంట, అప్గ్రీజింగ్ పెడితే లేబర్ ఛార్జ్ 8,000 ఉంటుంది, అది కూడా మన అకౌంట్లోనే మనకి వేసారనమాట. యాక్చువల్గా అది ఉండదు, అది కూపన్ డేట్ అయిపోయిందంట. నేను 1 మంత్ లేట్ వచ్చిన సర్వీసింగ్కి, 80,000 తిరిగిన తర్వాత చేపిద్దాంలే అని చెప్పేసి నేను 1 ఇయర్కి రావాలి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత నేను రాలే, ఆ కూపన్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇక సరిపట్టు, వాళ్ళు కూపన్ అయిపోయిందని మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే బిల్లు కడతా అని చెప్పేసి మొత్తం చేపించుకున్నా. టోటల్గా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిర్రు, అండ్ ఇంకా ఫిల్టర్స్ చేంజ్ చేసిర్రు, డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, ఇంకా మన యాడ్ బ్లూ ఫిల్టరు, బ్రేక్ లైనింగ్, అండ్ హబ్ గ్రీజు, అండ్ లేబర్ ఛార్జెస్ అన్నీ టోటల్గా మొత్తం అంతా కూడా మనకి అదొకటి ఇదొకటి ఏది లేదు, కానీ మొత్తం కలిపి 40,920 రౌండ్ ఫిగర్ ఇక్కడ టోటల్ బిల్ వచ్చేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతుంది అనుకోలే, తక్కువ అవుతుంది అనుకున్నా, కానీ మనం కూపన్ డేట్ అయిపోయిందని చెప్పేసి ఇది వచ్చేసి 3,900. మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ బ్లూ బకెట్ 3 తీసుకున్నాం, మనకి స్పేర్గా ఉంటాయని చెప్పేసి. గేట్ పాస్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిన, ఇంక వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు వైపర్స్ కావాలి. బాలన్ వస్తుండే అక్కడి నుంచి టెక్నీషియను, ఆయన పెద్ద టెక్నీషియన్, ఈ షోరూంలో బయట ఎక్కడ బండి అయిపోయినా కానీ దాన్ని స్టార్ట్ చేసి తీసుకొస్తాడు, అట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి. థ్యాంక్స్ ఆయననే పెద్ద టెక్నీషియను. ఈ షోరూంలో బండి ఎడ అయిపోయినా కానీ పట్టుకొస్తాడు దాన్ని. మనకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ నేను అన్నకే కాల్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది కదా బాలన్న అని చెప్పేసి, బాలకృష్ణ అన్న పేరు కానీ బాలన్న అంటారు అందరూ. దేవుడా సర్వీసింగ్ తర్వాత ఇప్పుడే బండి తీస్తున్నా, మంచిగా జరగాలంతా. యాడ్ బ్లూ బకెట్లు తీసుకున్నాం కదా 3, ఆ 3 యాడ్ బ్లూ బకెట్లు లోపల పెట్టేసుకుందాం. తక్కువ బరువులు అవి జిమ్ చేయాలి ఇటుతోనే. బయటకు వచ్చినాం, ఇప్పుడు షెడ్ దగ్గర పోయి వైపర్ చేపించేసుకుంటే పని అయిపోతుంది. ఇక ఇది చేపించుకున్నాక ఇక మళ్ళీ టైర్ల కొట్టు కడివే కొత్త టైర్లు తీసుకొచ్చేసినాం అనుకో, వాళ్ళే చేంజ్ చేసేస్తారు దనదన. అన్ని టైర్లు పౌడర్ కొట్టించేసి ఒక్కసారి టైర్లు చెక్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనం లాంగ్ వెళ్తాం కాబట్టి అన్ని టైర్లు కరెక్ట్గా ఉండాలి. లేవనుకో ఇంత ముందులా ఊకే పట్ట వేలుడు, నైట్ మధ్యరాత్రి పూట టైర్లు పంచర్ అవ్వడు, మనకు రిస్క్ అవుతుంది. ఆ రిస్క్ లేకుండా చూసుకుందాం ఇక ఒక్కసారి. ఇప్పుడు ఏంది చూస్తుండగా 42,000 అయినాయి, 42,000 యాడ్ బ్లూ మొత్తం 45,000 ఖర్చు అయింది. బండి షోరూంలోకి వచ్చిందంటే ఇట్లా సర్వీసింగ్లప్పుడు ఇన్ని పైసలు ఖర్చు అవుతుంటాయి, అండ్ ఇన్సూరెన్స్కి 100,000 రూపాయలు ఒక్కసారి కట్టాల్సి వస్తుంటుంది, ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంటుంది. బండి మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు అయితే లేదు, ఇప్పుడు కిరాయిలు అట్లా లేవు, ఇంతకుముందు ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఎవరు ఇప్పుడు బండ్లు మెయింటైన్ చేయలేకపోతారు. కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళు అయితే ఇంకా ఈఎంఐ కట్టాలంటే నెల వచ్చేసరికి అప్పులు చేసుకొని ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే
ప్రెస్టేజ్ పోయి ఇప్పుడు బండి ఏమై కట్టక పట్టుకుపోతారు కదా ఆ పట్టుకుపోయినప్పుడు శిరాన్ కన్నా అప్పు తెచ్చానో కట్టి అప్పులపాలవుతారు ఏమనుకుంటారు మంది ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అప్పులు తెచ్చి కట్టి మరి ఆ శిలకలు పొలాలు భూములు అమ్ముకోవాల్సి వస్తుంది ఇలాల్మెంట్ చేపించుకోకపోతే మళ్ళీ టైర్లు కరెక్ట్గా అరగవు వంకర వంకర అరుగుతాయి కొత్త టైర్లు వచ్చినాయి ఫిట్టింగ్ చేసులే ఇక ఈ ఫ్రంట్ బ్యాక్ వాడుకోవచ్చు ఈ ఓన్లీ బ్యాక్ సేమ్ మనం ఇంతకుముందు తీసుకున్న టైర్లే ఈ ఫ్రంట్కి సెకండ్ ఫ్రంట్కి ఈ వచ్చేసి హౌసింగ్కి లెఫ్ట్ సైడ్ వేసినాక ఇప్పుడు రైట్ సైడ్ వేద్దాం ఈ కొత్త రేట్ పెరిగింది ఇంతకుముందుకు రేట్ తక్కువ ఉండే మన లాస్ట్ టైము మొత్తం కలిపి 96,000 అయింది ఇప్పుడు 97,000 అయింది అంటే 49,000 ఉండే 49,500 అయింది ఎల్డీలు ఆర్ఏటీలు 47,000 ఉండే 47,500 ఇవి పెరిగింది ఓకే బాయ్ అమ్మా వైపర్లు అయితే మొత్తానికి చేంజ్ చేస్తున్నా కొత్త టైర్ తెచ్చి ఆడేసిన అన్న పౌడర్ కొట్టే లోపు ఇక్కడ హోల్ పెట్టి ఇంకోటి ఎక్స్ట్రా పైనుంచి కింద వద్దని తీసేసినాం మళ్ళీ కింద పెడితే బాగుండదని పైననే పెట్టిస్తున్నాం ఇక ఉగ్రహ అనుకున్నాం కానీ చాలా కష్టం హోల్ పెట్టడం పడతలేదు అసలు అది ఐరన్ పట్టి ఉంది ఆడ ఐరన్ పట్టి ఉండడం వల్ల గట్టి అవుతుంది 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 కానీ వైపర్స్ వర్క్ అయితే మంచి పర్ఫెక్ట్గా చేసిండు అన్నవాళ్ళు ఇంతకుముందుకు మనకి ఈ రైట్ సైడ్ వైపర్ కూడా మిడిల్ వరకే తిరిగేది ఇప్పుడు మాత్రం ఆ కోసం నుంచి ఈ కోసం వరకు అద్దం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది రెండు సైడ్ల అద్దాలు కూడా రెండు మంచిగా క్లీన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అవుతున్నాయో నాకైతే బాగా నచ్చింది ఈ అన్నవాళ్ళ వర్క్ అయితే ఈ టైర్ వచ్చేసి పలిగిపోయింది దీన్ని అయితే అన్నకే ఫ్రీగా వదిలేసింది ఇక్కడనే టూ కూడా పనికొస్తుందా పనికిరాదు మరి అంగోడు పనికొస్తట్టుందిగా ఈ మూడు టైర్లు సేలింగ్ ఇక ఎంతకు అమ్ముతారో ఏమమ్ముతారో ఇక నాకు సంబంధం లేదు ఒక అన్నకు చెప్పినా ఆయన అమ్మి మనకు చెప్తాడు ఎంతనా కానీ బండి పని చేపించేసి పార్కింగ్లో పెట్టినా టైర్లు అయితే కొత్త టైర్లు వేసినాం కదా కొత్త టైర్లు వేస్తే ఆ ధైర్యం వేరే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ పోవాలనిపిస్తుంది బండి మురికి మురికి ఉంది మొత్తం నీట్గా క్లీన్ చేపించేసుకొని రేపు నాసిక్ సైడ్ లోడ్ పెడదామని చూస్తున్నా నాసిక్ లోడ్ వచ్చిందనుకో వెళ్ళిపోతాం దాని గురించే నాగిన మొత్తం ఇప్పుడు 150,000 దాకా ఖర్చు అయింది టైర్లకి 100,000 రూపాయలు సర్వీసింగ్ ఆయిల్ చేంజింగ్ ఫిల్టర్లు అవి మళ్ళీ అది లైనర్ విరిగిపోయింది మొత్తం అంతా కూడా అది 50,000 దాకా అయింది టోటల్ ఖర్చు మొత్తం 150,000 వైపర్లు కూడా వేపించేసినాం ఈ రాడ్లే జర గలీజ్గా అనిపిస్తున్నాయి లోపు బయట నుంచి వైపర్లు మంచిగా నీట్గానే క్లీన్ చేస్తుంది కానీ పైన రాడ్లే జర గలీజ్గా క్యాబిన్ అంతా ఆగమాగం బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఇక రాడ్ల మీద ఓ అమ్మ మేము వచ్చి ఇరికినాం ఇక్కడ బంద్ ఉంది మళ్ళా మలపాలే నమస్తేనా ఎక్కడ పోతున్నారు వాషింగ్ చేపిద్దామని మిలాల్మెంట్ చేపిద్దామని రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్డు బంద్ అయిపోయింది మనకు తెలియక అలా పోయినాయి ఎప్పుడు అట్నే పోతా నేను అలా పోయి మళ్ళీ మలుపుకొని వచ్చేసరికి ఇంత పెద్ద బండిని మలిపేసరికి మస్తు టైం పట్టింది ఏంది సడన్గా మనకి దీంట్లో ఎయిర్ మొత్తం పోయినట్టుగా హ్యాండ్ బ్రేక్ పడ్డట్టుగా వచ్చింది కానీ హ్యాండ్ బ్రేక్ ఏం పడలేదు బండి ఆన్ ఉంది హ్యాండ్ బ్రేక్ గీసే ఉంది మొత్తం 00 అయింది ఎయిర్ బాల్ వన్ చేస్తలేదు అలా బండి మూవ్ అవుతుంది మీటర్ పనిచేస్తలే ఎయిర్ బాల్ హ్యాండ్ బ్రేక్ సింబల్ చూపిస్తుంది అంటే ఏమన్నా మీటర్ ఇట్లా వైర్లు ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయినాయో కానీ బండి బాగానే మూవ్ అవుతుంది అక్కడ హ్యాండ్ బ్రేక్ సింబల్ చూపిస్తుంది హ్యాండ్ బ్రేక్ తీసే ఉంది మీటర్లో 0 ఎయిర్ చూపిస్తుంది
వాషింగ్ చేపిద్దాం. వాషింగ్ చేపించేసుకొని వీల్ ఎలిమెంట్ చేపించేసి అది దాంట్లో మీటర్లో మనకి ఏం కనిపిస్తలేదు. ఎయిర్ బార్ మొత్తం జీరో చూపించేస్తుంది. అది కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. టెక్నీషియన్ ఫోన్ చేస్తే అన్న వచ్చేసి చెక్ చేస్తాడు ఏమైంది అనేది. ఎందుకంటే మళ్ళీ మనం ట్రిప్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెట్టుకున్నాం అనుకో, నెత్తిన వస్తుంది టెన్షన్స్. అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఏమన్నా నీళ్ళు కొడుతూనే ఉన్నారు అక్కడ నలుగురు ఐదు కలిసి దన 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 రుద్దునే ఉన్నారు. నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి మరీ నీట్గా వాష్ చేస్తున్నారు. మన బండి అయితే టోటల్గా వాషింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ముందర క్యాబిన్ వరకు రుద్దుతున్నారు. వెనకాల అయితే మొత్తం అయిపోయింది. బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ముసురుగా మంచిగా అందాల కుందన బొమ్మలాగా అయింది. చెప్పానా, రెండు నెలల నుంచి మొత్తం దుమ్ము దుమ్ము అయ్యి ఇవాళ నీట్గా స్నానం చేసింది మన బండి. ఇంత నీట్గా అయితే చూస్తురుగా ఎల్లా రుద్దుతూరు అందరు కలిసి. అదే ఒకరిద్దరు కడగాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. వీళ్ళు నలుగురు కలిసి చేస్తారు, ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది పని అయితే. ఆహా, లోపల ఒక్కటి ఉంది ఇక, బయట మొత్తం క్లీన్గా అయిపోయింది. టైర్లు రాళ్ళన్నీ ఎట్లానే ఉన్నాయి. రాళ్ళన్నీ తీసుకొని ఇట్లాంటి లోపలికి ఇట్లనే గుచ్చుకొని ఇట్లనే లోపల చుచ్చుకోకపోతే టైర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది. ఓ మొన్నటి రాళ్ళు ఇంతవరకు తీయలేదు తీయలేదు అయితే. ఇక్కడ చూస్తారు కదా మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ సైడు, ఇంకా హిమాచల్ సైడు, నాసిక్ సైడ్ పెడతారు, మహారాష్ట్ర సైడు. ఇప్పుడు మనకి కూడా మహారాష్ట్ర సైడ్ నాసిక్కి లోడ్ కావాలని చెప్పినాం. మన తాండూరు నుంచి సిమెంట్ లోడ్ వెళ్తుందంట. మనకైతే నాసిక్ అయితే పోవాలి కంపల్సరీ. వేరే ఏం లోడ్ లేవు కాబట్టి, ఇప్పుడు వర్షాలు కూడా ఏమంతా కానీ కొడతలే కాబట్టి నాసిక్ వెళ్ళిపోదాం సిమెంట్ లోడ్ తీసుకొని. రేపన రేపు బయలుదేరితే అక్కడికి ఎల్లుండి అయినా లోడ్ అయిపోతుంది మనకి. ఇక్కడ పోయి ఇప్పుడు వీలాల మీద చేపించేసుకొని పార్కింగ్లో పెట్టేస్తాం. ఇక్కడ వచ్చి మాట్లాడేసి మన బండి నెంబర్కి అన్నీ చెప్పి కన్ఫర్మ్ చేసేసినాం అనుకో, రేపు బండి పంపించేస్తారు మనది. లోడ్ చేసుకొని ఉరుకుడే ఉరుకుడిగా ఇంకా కొన్ని రోజులు అయితే పత్తి గింజలు అవి కూడా వెళ్తాయి ఇక్కడ నుంచి డైరెక్ట్ జమ్మూకి, డైరెక్ట్ కాశ్మీర్కి, శ్రీనగర్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ ఏం లోడ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు నాసిక్ పోయి నాసిక్ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. కాంగాం కూడా వెళ్తా అంట, ఆ నుంచి మళ్ళీ నాసిక్ పోవాలి. మళ్ళీ డబల్ డబుల్ తిరుగుడు ఎందుకు, డైరెక్ట్ నాసిక్ వెళ్ళిపోయి నాసిక్ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ ఉంటుంది. అక్కడ నుంచి ఉల్లిపాయలు లోడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది విలాల్మెంట్, అలా పెట్టి విలాల్మెంట్ చేపించేస్తే మనకి ఇదేందో ఈ తలకాయ నొప్పి వచ్చి పడ్డది. మళ్ళీ లైట్లు వస్తున్నాయి రెండు లైట్లు, మన బ్రేక్ లైట్ కూడా వస్తుంది, రీజనరేషన్ అడుగుతుంది. ఇప్పుడు సర్వీసింగ్ చేసినాం కాబట్టి మరి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందేమో. ఒకసారి షోరూమ్కి ఫోన్ చేసి వాళ్ళను నన్ను టెక్నీషియన్ పిలిపించేసుకొని మొత్తం క్లియర్ చేసేసుకున్నాం దీన్ని కూడా. లైట్ లేదో వెలుగుతున్నాయి అంత ఆగమాగం. ఆడ బార్లా చూపిస్తూనే లేవు మనకి, ఎయిర్ బార్లా ముళ్ళులా చూపిస్తలే. ఈ విలాల్మెంట్లో మనకి ఏమేమి ప్రాసెస్ చేస్తారంటే, ఈ టైర్ రాడ్లు ఇంకా ఈ ఒగ్గేళ్ళు ఉన్నాయి కదా, ఈ మన టైర్లు కొంచెం అటు ఇటు క్రాస్ ఉన్న స్ట్రేట్ చేసేసి మనకి అడ్డం దిడ్డం అరగకుండా కరెక్ట్గా అరిగేలాగా అన్ని సెటప్ చేస్తారనమాట. ఇవి కూడా అన్ని జాకిలు పెట్టేసి మొత్తం ఇది లూజ్ చేసేస్తారు. కాబట్టి టైట్ ఉన్నాయనుకో ఎక్కువ టైట్ అయినాయని తీసేస్తారు, లూజ్ చేస్తారు. మళ్ళీ బాగా లూజ్ ఉన్నాయనుకో టైట్ చేస్తారు. మనకి క్రాస్ ఉన్నా కానీ స్ట్రేట్గా కొట్టి మళ్ళీ ఫిట్ చేసేస్తారు జాకి పెట్టి. బయట సైడు మనకి స్టీరింగ్ సంబంధించింది ఆ మిషన్ పెడతారనమాట. మిషన్ పెట్టి కరెక్ట్గా ఉందా లేదా, పొజిషన్ ఏదన్నా బెండ్ ఉందా, అటు సైడ్ జరిగి ఉన్నాయా, టైర్లు బరాబర్ అరుగుతున్నాయా లేదా అని మొత్తం టోటల్గా చెక్ చేస్తారు. మనకు లాస్ట్ టైం చేపించినప్పుడు ఒక దగ్గర చేపించినాం, కాకపోతే అక్కడ అది అసలు వాళ్ళు అసలు నెగ్లెక్ట్ చేసిరనమాట. మొత్తం వర్క్ ఏం జరగలేదు, ఆ బయటికి వెళ్ళినారు నెక్స్ట్ డేనే మొత్తం అడ్డం దిడ్డం అరిగిపోయినాయి టైర్లు. అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చిన అనమాట. ఎన్న వాళ్ళు మనకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇట్లా సెట్టింగ్ చేస్తారనమాట కరెక్ట్గా ఆ మిషన్లో. అక్కడ కనిపిస్తుంది సిస్టంలో అన్న చెప్తూ ఉంటాడు. ఈ అన్న కిందికి పైకి వేస్తూ ఉంటాడు ఫ్రంట్ బ్యాక్.
దాని వల్లనే మనకి మన లాస్ట్ టైం టైర్లు మొత్తం ఘోరంగా అరిగిపోయినాయి, టైర్ పగిలిపోయినాయి. ఈ బెండ్ ఉండే బెండ్ ఉన్నా అని మళ్ళీ సక్క చేయించినాం. మనకి ఇక్కడ సిస్టమ్లు అన్న చూసి మొత్తం కరెక్ట్గా సెట్ ఉందా లేదా అని చెప్పేసి చెప్పిండు అనమాట. అది మొత్తం లూజ్ చేసేసి దాన్ని కరెక్ట్ సెట్ చేసిన తర్వాత ఫుల్ టైట్ చేసేస్తారు మళ్ళీ అన్నట్లనే. ఇది కూడా మన లాస్ట్ టైము బెండ్ అయింది కదా, దానివల్ల ఇప్పుడు సక్క చేయించినాం కాబట్టి కొంచెం ఇంత ప్రాసెస్ జరిగింది. లేకపోతే మామూలుగా అయితే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఈ వీల్స్కి పెట్టినప్పుడు ఏమైతుంది అంటే మనకి ఈ వీల్స్లో పెట్టింది ఇక్కడ సిస్టమ్లో చూపిస్తుంది టైర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమన్నా మనం చేంజ్ చేసుకోవాలా అనేది చేంజ్ చేసుకుంటుంటారు కింద. ఇప్పుడు చూసిగా అన్న పైనుండి సిస్టమ్లో చెప్తా ఉన్నాడు ఇంకా లూజ్ చేయి, ఇంకా టైట్ చేయి, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా చెప్తా ఉంటే మనకి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. అది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయకపోతే ఏమైతుందంటే తేడా అరిగితే టైర్లు ఖరాబ్ అయిపోతే తొందరగా, మళ్ళీ మనం ఎప్పుడన్నా రీబటన్ చేయించుకోవాలన్నా కానీ పనికి రాకుండా అవుతుంది. అందుకని ఎప్పుడైనా టైర్లు ఇప్పినప్పుడైనా పౌడర్ కొట్టించినప్పుడైనా మనం ఇక్కడ వీలాల్మెంట్ చేయించుకున్నాం అనుకో కరెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో వెళ్తుంది బండి. స్టీరింగ్ కూడా కంట్రోలింగ్ కరెక్ట్గా అవుతుంది, స్టీరింగ్ కూడా మెజర్మెంట్ కరెక్ట్గా చేస్తారు అన్నీ. షాప్ చూస్తారు కదా మంచిగా మనకి సీఎట్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది. వీడికి రారీ మంచిగా చేస్తారు, మంచిగా మాట్లాడతారు, పని కూడా పర్ఫెక్ట్ జరుగుతుంది. నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు మనం గమనించవచ్చు వాళ్ళు చేసే విధానం కానీ నట్లు కానీ పర్ఫెక్ట్గా చూస్తారు వాళ్ళు, ఏది నెగ్లెక్ట్ చేయకుండా. నేను కొన్ని ప్లేస్లలో చూసినా అంటే కొన్ని ప్లేస్లలో కాదు ఒక్క దగ్గర నాకు అనిపించింది మంచిగా అనిపించలేదు. అవి ఉత్తగానే చేసినా ఇట్టిట్ తిప్పినా కథ అయిపోయింది అయిపోయింది చలో చలో అంటారు. అట్లా కాకుండా మంచిగా చేసారు పని, చాలా బాగా నచ్చింది నాకు. వేరే ఎవరు వస్తారు ఇక వర్కర్స్ ఎవరు పోతారో తెలియదు కానీ అన్న అయితే వర్క్ చేసే పని బాగుంది. ఆ ఓనర్కి కూడా 4 రూపాయలు వస్తాయి, ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. ఆయన చేసిన వర్క్ వల్ల ఆ విలాల్మెంట్ షాప్ కూడా మంచి పేరు. ఇప్పుడు మనం ఆ షాప్ చూసి అప్పుడు బాగా చేసారని చెప్పేసి మనం చెప్పగలిగినాం. ఈ లైట్లు మళ్ళీ అన్నీ వెలుగుతున్నాయి, 1, 2, 3 లైట్లు వచ్చినాయి. ఎక్స్ట్రా లైట్లు ఏంటివో, ఒకటి హ్యాండ్ బ్రేక్ది, ఒకటో ఇది సీది రీజనరేషన్ ఒకటి అట్టుంది, ఈ 3 వచ్చినాయి. ఆడ పోయి పెట్టినాక చూద్దాం, వాళ్ళు చెక్ చేస్తారు మొత్తం చూస్తారు. ఇలా సండే అయిపోయింది ఇవాళ చేస్తారో మరే, ఒకవేళ ఉన్నారో లేరో ఎలక్ట్రీషియన్స్ టెక్నీషియన్స్ ఉన్నారనుకో వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు ఒకవేళ ఈరోజు సెలవులు ఉన్నారనుకో మనం ఏం చేయలేము, రేపు చేయించుకోవాల్సింది. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, మళ్ళా అంతా చేయించుకొని మళ్ళీ 2 రోజులకు మళ్ళీ ఇడికి రావాల్సి వచ్చింది. ఈరోజు అయితే మనకి అక్కడ పని జరగదంటే లైట్లు అన్నీ వస్తున్నాయి, చూస్తున్నా కానీ లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి, ఏమైందో తెలియట్లేదు. 2 రోజులు బండి ఆపినాం, ఆయిల్ చేంజ్ ఇట్లా ఫిల్టర్ చేంజ్ అన్నీ చేయించుకొని మంచిగా అన్ని చేంజ్ చేసిన తర్వాత కొత్తగా అయింది కదా, పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఇంకా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. హ్యాండ్ బ్రేక్ అయితే ఇక దారుణం, అసలు హ్యాండ్ బ్రేక్ వేసినట్టే ఉంటుంది 24 గంటలు. ఈడీసీ అంటేనో మనకి ఇప్పుడు ఎయిర్ బ్లూకి సంబంధించిన దానికి వస్తుంది. ఇప్పుడు ఎయిర్ బ్లూ ఫిల్టర్లు కూడా చేంజ్ చేసినాం, అంతా పర్ఫెక్ట్ ఉండాలి. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఈరోజు చేయరంట, రేపు వచ్చేసి గాంధీ జయంతి కాబట్టి బంద్ ఉంటుంది షోరూమ్. రేపు కూడా టెక్నీషియన్స్ ఎవరు రారు, ఈరోజు కూడా లేరన్నా, ఎల్లుండి చేయించుకోరా అంటున్నాడు. మనకు రేపే లోడ్ వచ్చింది, లోడ్ ఉంది నాసిక్కి. మరి రేపు ఎట్లా గాంధీ జయంతికి మళ్ళీ ఆడగూడ లోడింగ్ అడిగిపోయినా కూడా లోడ్ చేయరనుకుంటున్నా తెలిసి. సరే పట్టు ఏం చేస్తాం, వెయిట్ చేద్దాం, ఇంట్లో లాగినాం ఒకరోజు కోసం ఏమొచ్చిందని చెప్పేసి. సరే అన్న అని చెప్పినాం, ఒకవేళ వస్తే ఫోన్ చేయరు, టెక్నీషియన్ వస్తే చేయించుకుంటాం, ఎలక్ట్రీషియన్ వస్తే లేకపోతే ఆగుతామని చెప్పినాం. వస్తానో వచ్చిండు, లేకపోతే లేదు, రేపు ఎల్లుండి ఆగాల్సి వస్తుంది. ఎల్లుండి చేయించుకొని ఎల్లుండి మధ్యాహ్నం పోయినాం అనుకో ఆవులు ఎల్లుండి లోడ్ అవుతుంది, ఇక స్టార్ట్ ఇక వర్క్ మళ్ళీ. అట్లా లాస్ట్ టైం ట్రిప్లో ఊక టైర్ వాళ్ళు కూడా చేసి రెక్కలన్నీ బొక్కలు అయిపోయినాయి. ఇక్కడ రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆటోన వాళ్ళ. ఆ గల్లీ అయిపోయిన తర్వాత ఈ గల్లీలో వేస్తారు అనుకుంటు రోడ్డు. ఆ గల్లీలో మొత్తం బండ్లు పోవడానికి లేదు, బంద్ అయింది. పొద్దున కూడా మనం ఆ గల్లీలో పోయి మళ్ళీ రిటర్న్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు షోరూమ్ దగ్గర మళ్ళీ రిటర్న్ చేసుకొని వచ్చినాం. మళ్ళీ ఈ గల్లీ కూడా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఈ గల్లీలో కూడా అట్లనే సేమ్ ప్రాసెస్, ఇదంతా బంద్ చేస్తారు, రోడ్ వేసేస్తారు. కొత్త రోడ్లు వేసుకుంటే బాగుంటుంది, బండ్లకు కూడా ఇబ్బంది ఉండదు. ఎత్తేసుడు టైర్లు ఖరాబడో ఈ ఖరాబడో ఏ ఖరాబడో ఉండదు. ఇట్లా ఎత్తేస్తే అన్ని లుటలోటా లగల కానీ అన్ని ఖరాబ్ అవుతాయి. వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 లాక్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్గా క్రాస్ అయిపోయినాం మనం. ఇప్పుడు 7 లాక్స్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. ఇంకా త్వరలో మనం 1 మిలియన్ కంప్లీట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై డ్రైవర్.